ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ ఎస్ టాలెంట్ కి కులం మతం ప్రాంతం ఏమీ లేదు దమ్ముందా దుమ్మురేపచ్చు ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే ఆ వీడియో చూసి దేశంలోనే బడా పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర కూడా అవాక్కైపోయారు ఇలాంటి ఇంజనీర్లు నా కంపెనీలో ఎందుకు లేరురా బాబు అనేలా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ఇంతకీ ఆ వీడియో ఏంటి అంటారా ఒక్కసారి మీరు చూడండి ఆ తర్వాత మాట్లాడుకుందాం కుర్రాడు ఎవరో తెలియదు కానీ తన ఇంటికి ఇలాంటి వెరైటీ మెట్లు తయారు చేసి ఇప్పుడు దునియా మొత్తం ఫేమస్ అయిపోయాడు ఐరన్ రాడ్లతో మెట్లను తయారు చేశాడు వాటిని ఫోల్డ్ చేసి గోడకు అతికించే విధంగా డిజైన్ చేశాడు అవసరం ఉన్నప్పుడు మెట్లను ఓపెన్ చేసి బిల్డింగ్ పైకి వెళ్ళొచ్చు బిల్డింగ్ దిగేసిన తర్వాత మెట్లకు లాక్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల బోల్డ్ అంత స్థలం సేవ్ అవుతుంది మెట్లు ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంటాయి ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయి మీరు కూడా ఇంకోసారి ఆ వీడియోని చూడండి ఇండియా అంటే టాలెంట్ టాలెంట్ అంటే ఇండియా ఇది వరకు రికమెండేషన్ ఉంటేనే టాలెంట్ ని ప్రదర్శించే అవకాశం ఉండేది ఇప్పుడు రికమెండేషన్ తో పనిలేదు జస్ట్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నీ టాలెంట్ ని రికార్డ్ చేసి నెట్టింట్లోకి తోసేస్తే అది ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది ఇప్పుడు ఇతను కూడా అదే పని చేశాడు తన ఇంటికి బిగించిన ఫోల్డబుల్ స్టెప్స్ వీడియోని సోషల్ మీడియాలోకి తోసేశాడు అది నేరుగా దేశంలోనే అత్యున్నతమైన వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర వాట్సాప్ ఇన్బాక్స్ లోకి వెళ్ళిపోయింది అతను ఈ వీడియోను ప్రపంచం మొత్తం చూసేలా చేశారు వీడియోను చూసి ఆనంద్ మహేంద్ర అబ్బుర పడిపోయారు అరే ఎంత టాలెంట్ ఇతంది చూడడానికి సింపుల్ గా కనిపిస్తున్నా ఎంతో క్రియేటివ్ గా ఉంది అంటూ ట్విట్టర్ లో పొగడ్తలు కురిపించారు అంతేకాదు ఈ డిజైన్ ని చూసి స్కాండినేవియన్ డిజైనర్లు కూడా కుళ్ళుకుంటారంటూ మనోడిపైన పొగడ్తల జల్లులు కురిపించారు ఆనంద్ మహేంద్రకు ఇలాంటి క్రియేటివ్ వీడియోలన్నా ఇండియన్ టాలెంట్ అన్నా చాలా ఇష్టం సామాన్యుడు తయారు చేసిన అనేక వస్తువుల్ని తను తీసుకొని బదులుగా విలువైన బహుమతులు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు అందరిది ఒకటే ఆశ ఈ మెట్లు తయారు చేసిన వ్యక్తి ఎక్కడా అని అవి ఎలా తయారు చేశాడు అని అంతేకాదు నిరుపేదల ఇళ్లకు ఇలాంటి ఆవిష్కరణలు ఎంతగానో తోడ్పడతాయి మరి మీరేమంటారు ఇలాంటి టాలెంటెడ్ కుర్రాడికి మనవంతు బాధ్యతగా ఒక లైక్ వేసుకొని ఆల్ ద బెస్ట్ అని కామెంట్ చేద్దామా వెంటనే ఆ పని చేయండి